హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హెచ్బి సుప్రీమ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన వాట్సాప్ అనేది కొంతమంది కేబీ కరోడ్పతి నుంచి కేబీసీ నుంచి మన వాట్సాప్కి ఒక ఆడియో పంపించి మీకు ఇంత మనీ ఇస్తామని చెప్పి మనల్ని మోసం చేసి హ్యాక్ చేస్తున్నారు ఫ్రెండ్స్ మన వాట్సాప్ని. దాని నుంచి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. ఇది ఆల్రెడీ నేను ట్రై చేశాను ఫ్రెండ్స్, వీళ్ళు చెప్పింది నేను ఫస్ట్ ట్రై చేసి చెప్దామని నేను ట్రైల్ చేశాను ఫ్రెండ్స్. ఇది ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఒక నెంబర్ పైన ఇది హైలైట్ చేసిన ఫ్రెండ్స్, ఈ నెంబర్ మీద మీకు ఒక ఆడియో వస్తుంది ఫ్రెండ్స్. ఆ ఆడియో వినగానే మీకు ఒక లాటరీ నెంబర్ ఇస్తాడు ఫ్రెండ్స్ లాస్ట్లో. దానికన్నా ముందు మనకి ఒక ఫోన్ నెంబర్ ఇస్తారు ఫ్రెండ్స్. ఓన్లీ వాట్సాప్కి అయితే వాట్సాప్ నుంచే కాల్ చేయాలని అంటారు. ఇప్పుడు ఒకసారి నేను ప్లే చేస్తాను ఫ్రెండ్స్, అది ఒకసారి విని చూడండి మీరు. ప్లే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మీరు విన్నారు కదా ఒకటి వాయిస్ అనేది. వాళ్ళు అలా చెప్తున్నారు, మనం వాళ్ళు చెప్పినట్టు మనం చేస్తే కనుక మన వాట్సాప్ అనేది లాగౌట్ అయిపోయిద్ది. వాళ్ళ మీ ఫైల్ నెంబర్ చెప్పమంటారు. మన ఫైల్ నెంబర్ లేదు అని మనం చెప్పామంటే మీ ఫైల్ నెంబర్ కోసం ఒక మేము ఇప్పుడు రిజిస్టర్ చేస్తున్నాం అని అంటారు. మనం ఒక నెంబర్ నుంచి చార్జ్ చేస్తున్నప్పుడు ఆ నెంబర్ కనుక ఫెయిల్ అయితే వాళ్ళు మనల్ని ఇంకో వాట్సాప్ నెంబర్ అనేది అడుగుతారు. మనం ఇంకో వాట్సాప్ నెంబర్ ఇచ్చామంటే ఆ వాట్సాప్ అనేది హ్యాక్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ దాని నుంచి మనం ఇప్పుడు ఒకవేళ మేము చేసేసాం మా వాట్సాప్ ఇప్పుడు హ్యాక్ అయింది అని అనుకుంటే మీరు భయపడాల్సింది ఏం లేదు అండి. మీరు వాట్సాప్ అనేది డిలీట్ చేసేసి మళ్ళీ మీరు లాగిన్ అవ్వండి. అప్పుడు మళ్ళీ మీరు కొత్త ఇది ఓటీపీ తోటి మళ్ళీ మీరు లాగిన్ అయితే మీకు అప్పుడు ఏం మీరు ఇంకా సేవ్ అయినట్టే. మీకు హ్యాక్ అయినట్టు మీరు కొంచెం కామన్ సెన్స్ యూజ్ చేయాలి. ఏంటంటే మనకి వస్తున్న నెంబర్ మనకు వస్తున్న వాళ్ళు ఫైల్ నెంబర్ కాదు, అది అక్కడ యువర్ వాట్సాప్ కోడ్ అని ఇస్తారు మెసేజ్లో. ఆ మెసేజ్ నేను డిలీట్ చేశాను లేదంటే అది నేను చూపించేటండి. అది డోంట్ షేర్ విత్ ఎనీ వన్ అని కూడా కింద వస్తుంది. అది ఎవరు పట్టించుకోకుండా అందరూ షేర్ అనేది చేసేస్తున్నారు. దానివల్ల మన వాట్సాప్ అనేది హ్యాక్ అవుతుంది. ఓకే, నేను ఇప్పుడు
గ్యాలరీలో ఒకసారి స్క్రీన్ షాట్ కొట్టాను, కానీ డెలీట్ అయ్యి డెలీట్ చేసినట్టున్నాను ఫ్రెండ్స్. అది వాడు పైన మామూలు రియల్ పంజాబ్ వాళ్ళు లానే ఉంటాడు, ఆఫీస్ ఆయనలాగానే ఉంటాడు కాబట్టి, కానీ వాడు చూడనికి అలా ఉంటాడు, కానీ మనం వాడిని నమ్మేసి వాడు చెప్పినవన్నీ చేస్తాం. ఒక్కసారి మనం వాడు మాటలు నమ్మేసి మన అకౌంట్ నెంబర్ అనేది ఇచ్చేసామంటే వాడు ఇంకా మన బ్యాంక్ అకౌంట్ నుంచి వాడు ఏమని చేయొచ్చు. అలాగే మన వాట్సాప్ నుంచి చిన్నగా మన ఫోన్ అనేది టోటల్గా హ్యాక్ చేసుకుని వాడు మిమ్మల్ని బెదిరించడంగానే ఏమని చేస్తారు. సో మీరు సింపుల్గా వాట్సాప్ అనేది డిలీట్ చేసి మళ్ళీ రీఇన్స్టాల్ లాగిన్ చేసుకుంటే దీని నుంచి మీరు తొలగించినట్టే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని, అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసినాక దాని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయడంతో మా నుంచి వచ్చే ఎటువంటి అప్డేట్స్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్.